మొదట తెర వెనుక మొదలయ్యి ఆ తర్వాత తెర మీద ప్రజారాజ్యంతో ఆరంగేట్రం చేశారు కానీ ఆ తర్వాత మాత్రం వైఎస్ జగన్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు తన మాటలతోనే నిత్యం వార్తల్లో కనిపించి చివరికి ఆయన మీదకు కేసుల వరకు వెళ్ళింది ఆయన్ను చట్టపరమైనటువంటి చిక్కుల్లో నెట్టేసేలా కనిపించింది అధికారంలో ఉండగా రెచ్చిపోతే ఏం జరుగుతుందో ఒక పాఠంగా కనిపిస్తున్నారు లైఫ్లో ఏ రాజకీయాల గురించి నేను వెళ్ళను ఈరోజు నుంచి దాన్ని కూడా నేను వెళ్తాను దాని కూడా నేను వెళ్ళను సాక్షి వాళ్ళకి మీ పాదా సినిమాల్లో మాటల రచయితగా ప్రస్థానం మొదలుపెట్టి ఆరంభంలో తెర వెనుక పాత్రకే పరిమితమయ్యారు ఆయన ఆ తర్వాత తనదైన శైలిలో నటిస్తూ విభిన్నమైనటువంటి క్యారెక్టర్లతో అందరికీ చేరువైన సినీ నటుడుగా పోసాని కృష్ణ మురళి పేరు తెచ్చుకున్నారు రాజకీయాల్లో కూడా దాదాపుగా ఆయన ప్రస్థానం అలాగే మొదలైంది మొదట తెర వెనుక మొదలయ్యి ఆ తర్వాత తెర మీద ప్రజారాజ్యంతో ఆరంగేట్టం చేశారు చిలకలూరిపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పీఆర్పి తరఫున పోటీ చేశారు మూడో స్థానంతో వాటమి పాలయ్యారు కానీ ఆ తర్వాత మాత్రం వైఎస్ జగన్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు జగన్ పార్టీలో మొదట తెర వెనుక తర్వాత తెర మీద పార్టీలో అనేక రకాల బాధ్యతలు నిర్వహించారు దానికి ప్రతిఫలంగా రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకి నామినేటెడ్ పోస్ట్ కూడా కట్టబెట్టారు దాంతో పోసారి కృష్ణమూర్లీ హవా బాగా పెరిగింది రాజకీయంగా ఆయన క్రియాశీలకంగా అయ్యారు వైఎస్ జగన్ వ్యతిరేకుల మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేసేవారు విభిన్నమైన మాట తీరు అదే సమయంలో ఆయనకు ఉన్నటువంటి వాగ్దాటితో ఘాటైన విమర్శలతో ఆయన ప్రత్యర్థులు పనిపెట్టేవాళ్ళు అలాంటి పోసాని కృష్ణమురళి ఇప్పుడు అనూహ్యంగా రాజకీయాలకు దూరం అవుతున్నట్టు ప్రకటించారు ఇకపై ఏ రాజకీయ పార్టీలోనూ తాను ఉండబోనని ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా కామెంట్స్ కూడా చేయబోనని చెబుతున్నారు ఇది దేనికి సంకేతం విపక్షంలోనూ అధికారంలోనూ ఎక్కడున్నా గడిచిన పదిహేనేళ్ళగా తన మాటలతోనే నిత్యం వార్తల్లో కనిపించిన పోసాని కృష్ణమురళి ఇప్పుడు హఠాత్తుగా తెరమరుగు అవడం వెనక కారణాలేంటి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా పోసాని కృష్ణమురళి వ్యవహారం పీక్కెళ్ళింది ఆయన కాసింత అదుపు తప్పి మాట్లాడడం మొదలెట్టారు తన వాగ్దాటిని ఉపయోగించుకునే ప్రయత్నంలో కాసింత విమర్శలకు తావిచ్చే రీతిలో మాట్లాడుతూ వచ్చారు ఇది పోసాని కృష్ణమురళి కొంప ముంచేలా కనిపించింది చివరికి ఆయన మీదకు కేసుల వరకు వెళ్ళింది ఆయన్ను చట్టపరమైనటువంటి చిక్కుల్లో నెట్టేసేలా కనిపించింది ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిన తర్వాత వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాని కట్టడి చేయాలని భావిస్తున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు అనేక మంది నేతల మీద కేసులు బనాయిస్తున్నారు ఆ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ నేతల ద్వారా పోసాని కృష్ణమురళి మీద పలుచోట్ల కేసులు పెట్టించారు ఈ కేసులు విమర్శలు తలనొప్పులు అన్నీ చూసిన తర్వాత పోసాని కృష్ణమురళి ఇక రాజకీయాలకు గుడ్ బై చెప్పేస్తున్నట్టు ప్రకటించారు మరి ఇప్పుడు కృష్ణమురళి ప్రకటన తర్వాత ప్రభుత్వం శాంతిస్తుందా పోసాని మాటల తర్వాత చంద్రబాబు పవన్ కళ్యాణ్ చల్లబడతారా ఇక పోసాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఆపుతారా ఇవే కీలకమైనటువంటి అంశాలు ఇప్పటికే పోసాని కృష్ణమురళి కేవలం రాజకీయాలను తప్పుకుంటున్నానని చెప్పడం తప్ప అప్పట్లో తాను చేసినటువంటి విమర్శలకి క్షమాపణ కూడా చెప్పలేదు అంటూ కొంతమంది బయలుదేరారు పోసాని కృష్ణ సహించే ప్రసక్తే లేదు ఆయన్ని క్షమించే అవకాశమే లేదు అన్నట్టుగా సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు క్యాంపెయిన్ కూడా మొదలెట్టాయి అయితే ప్రభుత్వం ఏం చేస్తుంది పోసాని కృష్ణమురళి మీద నమోదవుతున్నటువంటి కేసుల విషయంలో ఎలా ముందుకెళ్తుంది చూడాలి మరి ఏమైనా కానీ పోసాని కృష్ణమురళి కూడా అధికారంలో ఉండగా రెచ్చిపోతే ఏం జరుగుతుందో ఒక పాఠంగా కనిపిస్తున్నారు శ్రీరెడ్డి రామ్ గోపాల వర్మ పోసాని ఇలాంటి వాళ్ళందరూ కూడా అప్పట్లో టీడీపీ జనసేన శిబిరానికి కంట్లో నలుసులా వాళ్ళు ఇప్పుడు వాళ్లే ఒక్కొక్కరుగా రాజకీయాలకు భయం ఎప్పుడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోము అంటూ చెప్తున్నటువంటి మాటలు కానీ చేస్తున్నటువంటి ప్రకటనలు కానీ కూటమి నేతలకు ఉపశమనం కలిగిస్తాయా కూటమి నేతల ఆగ్రహాన్ని చల్లబరుస్తాయా చూడాలి మరి ఏమైనా కానీ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో అధికారం ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుతుంది అట్లా మాట్లాడినా నడుస్తుంది అనుకుంటే ఒక్కసారి అధికారం చేజారితే ఎలాంటి చిక్కులు వస్తాయో సజీవ సాక్ష్యాలుగా కనిపిస్తున్నారు ఇప్పుడు అధికారంలో వాళ్ళు కూడా ఎవరైనా ఇదే రీతిలో రెచ్చిపోతే రేపు అధికారం చేతులు మారిన తర్వాత ఎలాంటి సమస్యల్లో పెడతారో పోసాని ఒక పాఠంగా కనిపిస్తున్నారు శ్రీరెడ్డి ఒక ఉదాహరణగా మిగులుతున్నారు ఇలాంటి వాళ్ళని గుణపాఠాలుగా తీసుకుని ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా అదుపులో ఉండడం అత్యవసరం హద్దులు మీరితే ఏం జరుగుతుందో వీళ్ళందరికీ తెలిసి వచ్చింది కాబట్టి రేపు అలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా జాగ్రత్త పడడం ఇప్పటి నుంచి అవసరమని వీళ్ళందరూ చెప్తున్నటువంటి పాఠం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్